దౌల్తాబాద్ మండలం మాచన్పల్లి గ్రామంలో గిరీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ సీత రామాంజనేయ ఆలయంలో 11 రోజులుగా కొనసాగుతున్న సుదర్శన యాగం ఈ రోజుతో విజయవంతంగా ముగిసింది. ఈ యాగంలో బీజేపీ శాసనసభ పక్షనేత కిషన్ రెడ్డి, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి, ఆలయ వ్యవస్థాపకులు గిరీష్ రెడ్డి, భిక్షపతి మరియు ఇతర నాయకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజాపత్యం పవిత్రం సదాయం కేన బ్రహ్మ విలో వయం కోదం బ్రహ్మ పురేమహే ఇంద్ర సునీదే నహవాపునాదు సోమస్మస్యావరుణ సమీరాజాపురాదు పంతులు జరుగుతాయి. దయచేసి కొంచెం గుండంకి దూరంగా వెళ్ళవలసింది కోరుతున్నా. అదే అర్థం ఉంటుంది. లేస్తే మాకు నేను పదార్థ అంటే మొక్కుతారేమో మొక్కినాకే లేస్తారు లాస్ట్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869. Tulanta, Sri Rama Rama Rama. Antu vari vari dravyalu vesandi. Chivaki mahapurna avu jarugutundi. Migila vaalanta mangalavaidya anta pattato.
Amen.
Zone, the family restaurant now at ACL Crossroads. Our specialties: biryani, kebabs, Mughlai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana ACL Crossroads mariyu Chakrapuram Crossroads Kushaiguda. ఇంకా బయలుదేరి ఇంకా రాలే ఇప్పుడు వచ్చిండి సార్ ఫోన్ చేసిండు సార్ కూడా వచ్చే అవకాశం సార్ కూడా వచ్చే అవకాశం ఉంది హలో గోవిందా గోవిందా
ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి ఆక్స్ఫోర్డ్ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు మెదిక్ మ్యాక్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ చెర్లపల్లి అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 9390979766 9392979766 गुरु चरण कमल नमः। आज इस यज्ञ की पूर्णाहुति पर यज्ञ नारायण को प्रणाम करते हुए प्रातः स्मरणीय परम पूज्य चिन्ना जी और स्वामी जी महाराज के श्री चरणों में प्रणाम करता हूँ। आज यहाँ पर उपस्थित स्वामी विवेकानंद ब्रह्मचारी जी महाराज जो आप हरिद्वार से पधारे हैं, अग्नि अखाड़े से आप आए हैं, आपको बहुत बहुत प्रणाम। हमारे बगल में स्वामी अगस्त गिरी जी महाराज जूना अखाड़े से जो दिल्ली संत महामंडल के उपाध्यक्ष हैं और बहुत बड़ा सेवा का प्रकल्प इस यज्ञ अनुष्ठान के लिए निरंतर हमारे बगल में स्वामी गरुआनंदा जी महाराज, इनको प्रणाम करता हूं और मंचासीन सभी आचार्यों को प्रणाम करता हूं जिनके अथक प्रयास से यह कार्य आज पूर्णाहुति की ओर हम सभी मुख्यम श्री राम दूतम सिरसा नमामि ओम अस्मद् गुरुभ्यो नमः। जय श्रीमनारायण। कालुष्यं निंडि उंडेटुवंटि मनस्सु అలాగే ప్రాంతాలు కూడా కాలుష్యం నిండి ఉండేటువంటి పట్టణాలకి భిన్నంగా దూరంగా చక్కటి మనస్సు కలిగి ప్రేమమయమైనటువంటి భావన కలిగినటువంటి ఈ అటవి ప్రాంతంలో 108 కుండాలతో 11 రోజుల సుదర్శన యాగాన్ని జరుపుకోవడం నిజంగా అది భగవంతుడు అనుగ్రహించి మీ అందరి చేత తాను జరిపించుకున్నటువంటి ఒక చక్కటి కార్యక్రమము అని మేము భావిస్తాం। ఇందాక కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కొన్ని కోట్ల సంవత్సరాల పరంపర కలిగినటువంటి భారతీయ వైదిక సంస్కృతికి సంస్కారానికి ఈనాడు ప్రపంచం యావత్తు చేయాలనుకునేటువంటి ప్రమాదాన్ని తొలగించమని మనం భగవంతుని వేడుకుంటున్నా। ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ధర్మానికి హాని కలిగే స్థితి ఏర్పడితే భగవంతుడు తానే లోకంలో అవతరించి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాన్ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఆయన సంకల్పం చేశాడు। కనుక ఎప్పుడు ఏ రకమైనటువంటి వైదిక ఆచరణకి విఘ్నం కలిగించాలని ఎలాంటి శక్తులు కోరుకున్నా వాటిని లోకంలో తొలగించే ప్రయత్నం చేశాడు స్వామి భగవంతుడు। ఆయన మళ్ళీ మరొకసారి ఈనాడు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఆచరించేటువంటి ధార్మికమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళ కలిగే కష్టాన్ని తొలగించమని మనం భగవంతుని వేడుకుంటున్నాం। అయితే భగవంతుడు నేరుగా తాను రక్షించే ప్రయత్నం చేసినా భగవంతుడు ఎప్పుడూ కూడా యుద్ధంలో నేరుగా ఉండడు। ఆయన ప్రయోగించేటువంటి ఆయుధ విశేషంగా ఉండేటువంటి సుదర్శన భగవానుడు తాను చేయాలనుకునేటువంటి దుష్ట సంహరణ తాను చేస్తాడు। సుదర్శన భగవాను మనం రెండు రకాలుగా ప్రార్థన చేస్తాం। ఒకటి, ఏ ఆసురి శక్తి అది మతం రూపంలో కావచ్చు లేదా ఇంకొక సిద్ధాంతం రూపంలో కావచ్చు, భారతీయ వైదిక హైందవ శక్తికి అది ప్రమాదం కలిగించేదైతే దాన్ని తూలముట్టించమని మనం సుదర్శన భగవాను వేడుకుంటాం। ఆ లోపల ఆ రోగపు మూలం ఉండి అది ప్రమాదాన్ని కలిగించేటువంటి స్థితి ఉంటుంది। కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా మూలం నుంచి ప్రమాదాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాడు।
అట్లా భగవంతుడి అనుగ్రహం చేత సుదర్శన భగవానుడు ఈనాడు మన జాతికి ఏర్పడుతున్నటువంటి ప్రమాదాన్ని మూలం నుంచి దాన్ని సంహరించమని మనం సుదర్శన భగవానుని వేడుకుంటాం. అయితే ఆయన చేస్తాడా మన చేత చేయిస్తాడా? అంటే ఆయన నేరుగా తాను శత్రు సంహారం చేయకపోయినా మన చేత చేసేట్టుగా మనం ఆయన్ని వేడుకుంటాం. అయితే మరి మనం చెయ్యాలి అని అంటే ముందు మనలో సంఘటితమైనటువంటి ఒక భావన ఏర్పడాలి. ఈనాడు భారత జాతి, ఈనాడు కాదు ఎప్పుడెప్పుడైతే భారత జాతికి వైదిక సంస్కృతికి లేదా హైందవ జాతికి ప్రమాదం ఏర్పడిందంటే కారణం అవతల వాడి గొప్పతనమో అవతల వాడికి ఉండేటువంటి శక్తితో కారణం కాదు, మనలో ఉండేటువంటి అనైక్యత, మనలో ఉండేటువంటి భావన లోపం, మనమంతా ఒకటి, మనదంతా ఒకే కుటుంబం అనేటువంటి భావనలో లోపం ఏర్పడడం వల్ల ఎదుటి వాడికి మనమే అవకాశాన్ని ఇచ్చి మనమే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నటువంటి సంఘటనలు కోకొల్లలు. అది ముస్లింల పరిపాలన కావచ్చు లేదా ఆంగ్లేయుల పరిపాలన కావచ్చు, ఇప్పుడు ఈ కాలంలో ఉండేటువంటి రకరకాల రాజకీయ నాయకులు మన జాతి పట్ల, మన భారతీయ విధానం పట్ల వాళ్ళు వాళ్ళ స్వలాభాల కోసం చేసేటువంటి శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అబాకస్ మరియు మెదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 8374717774 9246567910 నమస్కారాలు తెలియజేస్తూ భారతదేశం ఒక అమృత భాండం, భారత ఖండం ఒక జన్మ ప్రదేశం. ఇలాంటి దేశంలో మనమందరం పుట్టినందుకు చాలా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన దీక్ష పెట్టినటువంటి దేశం ఈ యొక్క భారతదేశం. అలాంటి దేశంలో ఇలాంటి और यहाँ उपस्थित सभी भक्तजनों को नमस्कार. महाभाग से ही ऐसे यज्ञ का आयोजन होता है. ऐसे यज्ञ में पूर्ण विधि विधान से जो भक्त मन वचन और कर्म से उपस्थित रहता है निश्चित ही उसके इस जन्म और अन्य कई जन्मों तक सुधार होता है, कई जन्मों तक उसको पुण्य की प्राप्ति होती है. और कोई महासौभाग्यशाली बिरला ही ऐसे आयोजन को करवा सकता है. इसके लिए बहुत बहुत साधुवाद के पात्र हैं श्री 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 देवनाथ रामानुज चिन्नजीवर स्वामी भारतज्ञालकु नमस्कारिस्तु वेदिक मीद प्रत्येकंगा ई रोजु अनेक मंदि स्वामी स्वामी गिरि स्वामी गारु ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి వివేకానంద స్వామి గారు, గరుణానంద స్వామి గారు, స్వామి అశుతోష్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఉచ్చరెడ్డి గారు, నరోత్తం రెడ్డి గారు, రామచరణ్ యాదవ్ గారు, ప్రసాద్ గారు, ఈ యొక్క యజ్ఞానికి కారకులైనటువంటి మిత్రులు గిరీష్ రెడ్డి గారు, పెద్దలు ఆకుల రాజయ్య గారు, అదేవిధంగా స్థానిక సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఇతర గౌరవ పెద్దలు, వచ్చినటువంటి స్థానిక సోదరి సోదరి మల్లారా, మాతృమూర్తి గారా, చాలా సంతోషం. ఈరోజు మన యొక్క దేశంలో మొదటి నుంచి కూడా
మన స్వాములు కానీ మన సమాజం కానీ లోక కళ్యాణం గురించి ఆలోచించాలి. తప్పకుండా ఈ యొక్క దేశంలో నేటి సమాజంలో అనేక రకాల కుట్రలు కుతంత్రాలు జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా మన హిందూ సమాజానికి వ్యతిరేకంగా అనేక రకాల ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. మన ధర్మాన్ని మరి అవమానం చేసే విధంగా మన ధర్మాన్ని తక్కువ చేసి చూపించే విధంగా అనేక రకాల ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. వీటన్నిటి నుంచి కూడా మనం తప్పుకొని నిలబడాలి. ఎందుకంటే మన ధర్మము ప్రపంచ మానవాళికి మార్గదర్శనం చేసేటువంటి గొప్ప ధర్మం మనది. ప్రపంచ మానవాళికి దారి చూపించేటువంటి గొప్ప ధర్మం మనది. మన దేశం ఎప్పుడు కూడా మేము బాగుండాలి మిగతా వాళ్ళు బాగుండా ఉండకూడదని కోరుకునేటువంటి వాళ్ళం కాదు. మేము బాగుండాలి, మీరు బాగుండాలి, మన అందరం బాగుండాలి అనేటువంటి గొప్ప ధర్మం మనది. అటువంటి మన ధర్మాన్ని ఈరోజు అనేక రకాలుగా ఈరోజు అవమానం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం మన దేశంలో రాముడు ఎన్ని కష్టాలు వస్తున్నాయో మనం చూస్తా ఉన్నాం. అయోధ్యలో ఈరోజు చిన్న పిల్లవాడు అంటారా రాముడు ఎక్కడ పుట్టాడంటే అయోధ్యలో పుట్టాడంటే. అటువంటి అయోధ్యలో నేను మనస్ఫూర్తిగా మరి అలాగే రైతుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలా రైతుకు తీర్పు ఇచ్చింది అక్కడ అయోధ్యలో రాముడు పుట్టాడు, అక్కడ రామచంద్రుడు దేవాలయం. రేపో మాపో సుప్రీంకోర్టు కూడా తీర్పు రాబోతుంది. సుప్రీంకోర్టు తీర్పు రాకుండా అడ్డుకోవడం కోసం అనేక రకాలుగా ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని ఈరోజు తీసేయాలనేటువంటి కుట్ర జరుగుతా ఉంది. ఎందుకు జరుగుతా ఉంది? ఒకటి రెండు నెలలు ఆ యొక్క అయోధ్యకు సంబంధించినటువంటి తీర్పు కొట్టలో రానున్నది. ఆ తీర్పు రాకుండా అడ్డుకోవడం కోసం, ఆ తీర్పు రాకుండా కుట్రయడం కోసం ఈరోజు అక్కడ ఉన్నటువంటి జడ్జిని అడ్డుకోవాలి. ఆ జడ్జిని తీసేస్తే, ఆ జడ్జిని ఎప్పటి నుంచే బలహీనం చేస్తే ఆ తీర్పు రాకుండా ఉంటుంది అనేటువంటి కుట్ర. ఇది ఎవరి మీద కాదు, మన ధర్మం మీద చేస్తున్నటువంటి దాడి, మన యొక్క హిందూ సమాజం మీద చేస్తున్నటువంటి దాడి, మన యొక్క రామ జన్మభూమి స్థానం అయినటువంటి అయోధ్య చేసినటువంటి దాడి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ప్రజలు గుర్తు పెట్టుకుని రానున్న రోజుల్లో మన సమాజాన్ని ముందు తీసుకెళ్లాలి. మన యొక్క దేశాన్ని ప్రపంచంలో ఒక శక్తివంతమైనటువంటి దేశంగా, పేదరికం లేనటువంటి దేశం, బీదరికం లేనటువంటి దేశం, అవినీతి లేనటువంటి దేశం, ఈరోజు అన్యాయాలు జరగనటువంటి దేశం, ధర్మం నక్కు పారాలు నడిచేటువంటి దేశంగా మన దేశాన్ని నిర్మాణం చేసుకోవాలి. ఆ రకంగా ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన పేదవాళ్ళ కోసం చేయూత నందించాలి. పేదవాళ్ళు ఎవరైతున్నారో ఈరోజు ఇంకా విద్య వైద్యము అందుబాటులో లేనటువంటి వాళ్ళు, కనీసం వసతి లేనటువంటి ఈ దేశంలో కోట్లాది మనం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869. విజయవంతం చేశాము. నేను ప్రత్యేకంగా నేను మరి ఆకుల రాజయ్య గారికి, గిరీష్ రెడ్డి గారికి, ఆకుల రాజయ్య గారి కుటుంబ సభ్యులకు, గిరీష్ రెడ్డి కుటుంబ సభ్యులకు, ఈ ప్రాంత ప్రజానీక తరఫున నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు. వాళ్ళు ఎంతో సాహసం చేశారు, ఎంతో వ్యయ ప్రయాసాల కోసం మా అందరినీ ఇక్కడ పిలిచి 10 రోజుల పాటు యజ్ఞం చేశారంటే వాళ్ళు ఎన్ని నెలల ముందు నుంచి ప్లాన్ చేశారు అర్థం చేసుకోవచ్చు. అనేక రోజులుగా అన్ని వదిలిపెట్టి ఈ యజ్ఞం విజయవంతం చేయాలి, ప్రజానీకానికి మేలు జరగాలనేటువంటి ఒక సంకల్పం తీసుకుని ఈ కార్యక్రమం చేశారు. వాళ్ళందరూ కూడా భగవంతుడు, ఎందుకంటే ఇది పవిత్రమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయ సన్నిధిలో మనం కార్యక్రమం జరుపుకుంటున్నాం. శ్రీరాముని యొక్క ఆశస్సులు మనందరికీ ఉంటాయి, ఆంజనేయ స్వామి ఆశస్సులు మనకుంటాయి, అమ్మవారి సీతమ్మవారి ఆశస్సులు మనకుంటాయి, లక్ష్మణస్వామి ఆశస్సులు మనకుంటాయి. తప్పకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా భగవంతుడు ఆశీర్వదించాలని, ఆశస్సులు అందజేయాలని కోరుకుంటూ ఈ రెండు మాటలు మాట్లాడేటువంటి భాగ్యం కలిగించినటువంటి స్థానిక పెద్దలందరూ కూడా, స్వామీజీలందరూ కూడా మరొకసారి వారి పాదపత్రాలకు నమస్కరించు సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాత గీతే జై శ్రీ లోక కళ్యాణార్థం. స్థానికంగా ఉండేటువంటి
గిరీష్ రెడ్డి గారి సంకల్పనతో రాజయ్య గారి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కలిసి 10 రోజులుగా మహా సుదర్శన యాగం అత్యంత అద్భుతంగా అన్ని వర్గాల ప్రజల క్షేమం కోరుతూ ఎంతో విజయవంతంగా యాగం నిర్వహించడం జరిగింది. ఈరోజు సమాజంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింత భావన భావన అదేవిధంగా నైతిక విధానం ప్రజలలో పెరగాలని అందరూ కూడా దేశభక్తి జాతీయ భావనతో ఆలోచన చేయాలని దేశం కోసం త్యాగాలు చేస్తున్నటువంటి సైనికులకు నైతిక స్థైర్యాన్ని కల్పిస్తూ దేశ ప్రజలందరూ అండగా ఉండాలని ఈ రకమైనటువంటి పరిస్థితి లోపైత్యాలు లేకుండా ప్రజలందరూ కూడా వాయుదేవులతో మంచి వర్షాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రపంచంలో భారతదేశము ఒక శక్తిశాలి దేశంగా ప్రపంచంలో భారతదేశము ఒక పరమ వైభవ స్థానానికి వెళ్ళాలనేటువంటి లక్ష్యంతో లోక కళ్యాణార్థం ప్రారంభించినటువంటి ఈ యొక్క ఉద్యమం మరి ఈరోజు ఎంతో విజయవంతంగా మరి పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఈ యజ్ఞం పూర్ణార్థిలో పాల్గొనడము నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. అనేక మంది ప్రజలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో గత 10 రోజులుగా యజ్ఞాన్ని నిర్వహించారు. దీనికోసము గిరీష్ రెడ్డి గారు రాజయ్య గారు గత అనేక నెలలుగా ఎంతో కష్టపడి ఎంతో వ్యయ ప్రయాసాలు కూడి యాగాన్ని 10 రోజుల పాటు నిర్వహించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇటువంటి యాగాలు మరి మన దేశంలో అనేకం జరగాలని ప్రజల యువం కోసం దేశ రక్షణ కోసం ప్రపంచ శాంతి కోసం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కళ్యాణం కోసం నిర్వహించేటువంటి ఈ యాజ్ఞం యొక్క యాగము మరింతగా మరి విజయవంతం కావాలని కోరుకుంటూ సెలవిస్తాను. ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి ఆక్స్ఫోర్డ్ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు మెదిక్ మ్యాక్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ చెర్లపల్లి. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 9390979766, 9392979766.